మీకోసం బాయిల్డ్ ఎగ్స్ అండ్ మూంగ్ దాల్ ప్యాటీస్. మరి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. తయారు చేసే ప్రొసీజర్ ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము, మిక్సింగ్ బౌల్. ఇందులో మనం బాయిల్డ్ ఎగ్స్ ఏవైతే ఉందో యెల్లో తీసేసి ఓన్లీ వైట్, ఓకే, ఓన్లీ వైట్ వేస్తున్నాం. సో దీన్ని మనం చిన్న చిన్న పీసెస్లా చేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకోండి, లేదంటే ఇంకా చిన్న పీసెస్ చేసినా పర్లేదు. నెక్స్ట్ స్ప్రౌట్స్. మనం దాల్ అన్నాం కాబట్టి సో స్ప్రౌట్స్ కూడా వేసుకోవచ్చు, కొన్ని సరిపోతాయి. ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి, అండ్ అలాగే పచ్చిమిర్చి. కొంచెం గరం మసాలా కూడా వేస్తాం కాబట్టి కొంచెం సరిపోతుంది. సాల్ట్, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. అండ్ నిమ్మరసం కూడా. సరే, వీటన్నిటిని బాగా కలిపిద్దాం. సో పనీర్ తురుముతాం కదా, చిన్న చిన్నగా తురుముతాం, అలాగే ఎగ్ కూడా చిన్న చిన్న పీసెస్లో అయిపోతుంది సిమిలర్లా. ఆల్మోస్ట్ ఎగ్ అంతా కూడా చిన్న చిన్న పీసెస్ చేసాం. నెక్స్ట్ శనగపిండి. ప్యాటీస్ కోసం పిండి అంతా కలుపుతున్నాను, అలుపు స్టవ్ కూడా ఆన్ చేద్దాం. ఫిన్ కేస్ కొంచెం ఎక్స్ట్రా పిండి ఏమైనా పడితే కలుపుతూ యాడ్ చేయండి. కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం పాన్లో. జస్ట్ ప్యాటీస్ ఒత్తుకునే ముందు హ్యాండ్ మీద కొంచెం ఆయిల్ వేశారనుకోండి, చేతికి అంటుకోకుండా మనం ఈజీగా ప్యాటీస్ ఒత్తుకోవచ్చు.
ఇంత మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఎగ్ కూడా మనం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసాం. అండ్ అలాగే మిక్స్ చేసే టైంలో కూడా చిన్న పీసెస్గా అయిపోయాయి. స్పెషల్లీ ఎగ్ ఎవరైతే తినరో, ఎక్కువసార్లు తినేసి తినేసి బోర్ కొడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఇలా బాగుంటుంది. అసలే తినని వాళ్ళకి కనిపించదు, ఎగ్ వేసారని కూడా తెలియదు. బాయిల్డ్ ఎగ్స్ అండ్ మూంగ్ దాల్ ప్యాటీస్ ఆల్మోస్ట్ 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేశాను. ఈ మాత్రం బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. అల్పాహారంలో మీకోసం బాయిల్డ్ ఎగ్స్ అండ్ మూంగ్ దాల్ ప్యాటీస్. సో చూసారు కదా, చాలా వెరైటీగా ఉంది. పైగా బాయిల్డ్ ఎగ్స్ అండ్ అలాగే మూంగ్ దాల్ ఐటమ్స్ ఎవరైతే తినరో వాళ్ళకు తెలియకుండానే చక్కగా ఒక స్నాక్ ఐటెంలా తినిపించవచ్చు. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. దీని టేస్ట్ ఎలా ఉందో నేను డెఫినెట్లీ టేస్ట్ చేసి చెప్తాను. బట్ దానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ అలాగే తయారు చేసే విధానం మరోసారి మీకోసం. బాయిల్డ్ ఎగ్స్ అండ్ మూంగ్ దాల్ ప్యాటీస్కి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ ఎగ్స్ 2, స్ప్రౌట్స్ మూంగ్ దాల్ 1 కప్పు, ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. బాయిల్డ్ ఎగ్ అండ్ మూంగ్ దాల్ ప్యాటీస్ తయారు చేసే విధానం: ముందుగా బౌల్ లో ఎగ్ వైట్ వేసి మూంగ్ దాల్ స్ప్రౌట్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకొని, శనగపిండి వేసి కలుపుకొని, కొంచెం కొంచెంగా ప్యాటీస్ లా ఒత్తుకొని, పాన్ పై నూనె వేసి రెండు వైపులా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే బాయిల్డ్ ఎగ్స్ అండ్ మూంగ్ దాల్ ప్యాటీస్ రెడీ.